రెస్పిరేషన్ లో ఉన్నటువంటి ముఖ్యమైన 4 మార్కుల ప్రశ్నను చూద్దాము. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ఆర్క్యూ ఏ శ్వాసక్రియ క్వశ్చన్ గురించి రాయండి. మీరు ప్రశ్న రాసేటప్పుడు మీరు రెస్పిరేటరీ క్వశ్చన్ యొక్క డెఫినేషన్ ని రాయాల్సి ఉంటుంది. తర్వాత వివిధ పదార్థాలకి దానికి ఉన్నటువంటి విలువలను రాయాల్సి ఉంటుంది. రెస్పిరేటరీ క్వశ్చన్ అనగా ఇట్ ఈస్ ద మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇవాల్వ్డ్ బై మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ కన్జ్యూమింగ్. దట్ ఈస్ కాల్డ్ ఆర్క్యూ. విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ కి మరియు ఉపయోగించబడినటువంటి ఆక్సిజన్ కి మధ్య ఉన్నటువంటి నిష్పత్తిని మనం ఆర్క్యూ అని అంటాము. వివిధ పదార్థాలలో ఈ ఆర్క్యూ అనేది ఆర్క్యూ వాల్యూ డిఫరెంట్ గా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ చూస్తే ఒకటి ఉంటుంది, ఫ్యాట్స్ లెస్ దాన్ 1 అండ్ ఆర్గానిక్ యాసిడ్స్ మోర్ దాన్ 1 గా ఆర్క్యూ వాల్యూ ఉంటుంది. రెస్పిరేషన్ లో ఉన్నటువంటి మరొక వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్, డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫెర్మెంటేషన్. కిణ్వన ప్రక్రియ గురించి వివరించండి. కిణ్వనం అనగా డ్యూరింగ్ ఎనరోబిక్ కండిషన్స్ గ్లూకోజ్ ఇస్ పార్షియలీ ఆక్సిడైజెస్ టు ఫార్మ్ పైరువిక్ యాసిడ్ అండ్ ద పైరువిక్ యాసిడ్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇన్ టు లాక్టిక్ యాసిడ్ సమ్టైమ్స్ in some of the bacterial cells generally it is converting into lactic acid and in alcoholic fermentation the pyruvic acid is finally converted into ethyl alcohol in the presence of the enzyme alcoholic dehydrogenase enzyme. కిణ్వన ప్రక్రియలో గ్లూకోజ్ పాక్షికంగా ఆక్సీకరణ చెంది పైరువిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఈ పైరువిక్ ఆమ్లం నుంచి కొన్ని బ్యాక్టీరియల్ సెల్స్ లో లాక్టిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అలాగే ఈ పైరువిక్ యాసిడ్ కిణ్వన ప్రక్రియలో ఇథైల్ ఆల్కహాల్ ని ఏర్పరుస్తుంది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద ఎంజైమ్ ఆల్కహాలిక్ డిహైడ్రోజనేస్ ఎంజైమ్. ముఖ్యమైనటువంటి 8 మార్కుల ప్రశ్నలు, దీర్ఘ సమాధాన ప్రశ్నలు. గ్లైకోలసిస్ వేర్ డస్ ఇట్ అకర్స్ అండ్ వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ గ్లైకోలసిస్. గ్లైకోలసిస్ గురించి వివరించండి. గ్లైకోలసిస్ లో ఉన్నటువంటి అంత్య పదార్థాలు ఏవి, అసలు గ్లైకోలసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఈ గ్లైకోలసిస్ ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్ ఫర్ 8 మార్క్స్. దీర్ఘ సమాధాన ప్రశ్నల్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ గ్లైకోలసిస్ రాసేటప్పుడు ముందుగా మీరు దానిలో ఉన్నటువంటి 10 రకాల చర్యల గురించి రాయాల్సి ఉంటుంది. అలాగే ఈ గ్లైకోలసిస్ యొక్క ఫ్లో చార్ట్ కూడా వేయాల్సి ఉంటుంది. గ్లైకోలసిస్ లో ఉన్నటువంటి 10 రకాల రియాక్షన్స్ కనుక మనం చూసినట్లయితే ఇందులో మొదటి రియాక్షన్ ఫాస్ఫరిలేషన్, సెకండ్ రియాక్షన్ ఐసోమరేషన్, థర్డ్ రియాక్షన్ ఫాస్ఫరిలేషన్, ఫోర్త్ రియాక్షన్ క్లీవేజ్, ఫిఫ్త్ రియాక్షన్ ఐసోమరేషన్ అండ్ సిక్స్త్ రియాక్షన్ ఆక్సిడేషన్ అండ్ సెవెంత్ రియాక్షన్ డిఫాస్ఫరిలేషన్, ఎయిత్ వన్ ఐసోమరేషన్, నైన్త్ వన్ డిఫాస్ఫరిలేషన్ అండ్ టెన్త్ రియాక్షన్ ఇస్ నైన్త్ రియాక్షన్ ఇస్ డిహైడ్రేషన్ అండ్ టెన్త్ రియాక్షన్ ఇస్ డిఫాస్ఫరిలేషన్. ఇలాగ మీరు 10 రకాలైనటువంటి రియాక్షన్స్ గురించి కూడా రాయాల్సి ఉంటుంది. అలాగే దీనిలో గ్లైకాలసిస్ లో ఉన్నటువంటి పదార్థాన్ని గురించి కనుక చూసినట్లయితే గ్లూకోజ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్, దాని నుంచి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్, దెన్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అండ్ ఇట్ అండర్ గోస్ క్లీవేజ్ టు ఫార్మ్స్ 2 కాంపౌండ్స్. వన్ ఇస్ డిహెచ్ఏపి అండ్ అదర్ కాంపౌండ్ ఇస్ G3P అండ్ G3P ఇస్ కన్వర్టెడ్ ఇన్ టు 1,3 బిస్ PZA, దెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు 3 PZA అండ్ 2 PZA అండ్ ఫైనల్లీ PEP దెన్ PA. ఇలాగా వివిధ రకాలైనటువంటి పదార్థాలు గ్లైకోలసిస్ లో ఏర్పడతాయి. ఫస్ట్ గ్లైకోలసిస్ అనగా ఏమిటి? ఈ గ్లూకోజ్ అనేది 6 కార్బన్లు కలిగినటువంటి పదార్థము. 1 గ్లూకోజ్ మాలిక్యూల్ ఇట్ అండర్గోస్ స్ప్లిటింగ్ అండ్ ఇట్ ఫార్మ్స్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ అండ్ ఈచ్ పైరువిక్ యాసిడ్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 కార్బన్ కాంపౌండ్స్. గ్లూకోజ్ అండర్గోస్ స్ప్లిటింగ్ అంటే గ్లూకోజ్ అనేది లైసిస్ చెందుతుంది, విచ్ఛిత్తి చెంది 2 అణువుల పైరువిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఈ గ్లైకోలసిస్ అనేది కణ ద్రవ్యంలో జరుగుతుంది. ఇట్ ఈస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద సైటోసాల్ ఆఫ్ ద సెల్. ఈ గ్లైకోలసిస్ లో మొదట ఈ 7వ రియాక్షన్ దగ్గర 2 ATP అణువులు అలాగే 10వ రియాక్షన్ దగ్గర 2 ATP అణువులు ఏర్పడతాయి. ఈ ఏర్పడినటువంటి 4 ATP అణువుల్లో 2 ATP అణువులు మొదటి రియాక్షన్ అలాగే 1వ రియాక్షన్లో 3వ రియాక్షన్లో 2 ATPలు ఉపయోగించబడి మొత్తం నెట్ గెయిన్ గ్లైకోలసిస్ లో 2 ATP మాలిక్యూల్స్ గా ఉంటుంది.
ఇలాగా మీరు 8 మార్క్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ముందుగా మీరు దీనిలో జరిగేటటువంటి రకరకాల ప్రక్రియల గురించి రాయాల్సి ఉంటుంది. అలాగే ఫ్లో చార్ట్ కూడా వేయండి. తర్వాత దీనిలో ఉన్నటువంటి ఏటిపి నెట్ గెయిన్, 2 ATP నెట్ గెయిన్ కూడా క్లియర్ గా రాయాల్సి ఉంటుంది. అలాగే ఇది ఎక్కడ జరుగుతుంది కూడా రాయాలి. కణ ద్రవ్యంలో జరుగుతుంది, సైటోసాల్ లో జరుగుతుంది అని ఈ గ్లైకోలసిస్ గురించి రాయాల్సి ఉంటుంది. ఇది శ్వాసక్రియలో చాలా ఇంపార్టెంట్ ప్రశ్నగా మనం చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, క్రెబ్స్ సైకిల్, 8 మార్క్స్ ఆన్సర్. ఇది దీర్ఘ సమాధాన ప్రశ్న, శ్వాసక్రియలో దీర్ఘ సమాధాన ప్రశ్న క్రెబ్స్ సైకిల్. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్. ఈ క్రెబ్స్ సైకిల్ లో ఉన్నటువంటి వివిధ రకాల చర్యలు అవి ఎలా జరుగుతాయి, దానిలో ఉన్నటువంటి ఎంజైమాటిక్ సబ్స్టెన్సెస్ ఏంటి, దానిలో ఎన్ని రకాలైనటువంటి ఆక్సీకరణలు జరుగుతాయి, ఎన్ని రకాలైనటువంటి డీకార్బాక్సిలేషన్లు ఎక్కడ జరుగుతాయి అనేది ఒకసారి పరిశీలిద్దాము. క్రెబ్స్ సైకిల్ అనేది మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఇట్ ఈస్ టేక్స్ ప్లేస్ ఇన్ మైటోకాండ్రియా. అండ్ క్రెబ్స్ సైకిల్ దేర్ ఆర్ టోటల్ 10 రియాక్షన్స్ ఆర్ దేర్. ఫస్ట్ లెట్ అస్ సీ వాట్ ఆర్ ద 10 రియాక్షన్స్ ఇన్ క్రెబ్స్ సైకిల్. ఫస్ట్ రియాక్షన్ ఈస్ కండెన్సేషన్ అండ్ ద సెకండ్ రియాక్షన్ ఈస్ డీహైడ్రేషన్. దీన్ని మనం నిర్జలీకరణ అని కూడా అంటాము. అండ్ ద థర్డ్ రియాక్షన్ ఈస్ హైడ్రేషన్, దట్ ఈస్ కాల్డ్ సజలీకరణము అని అంటాము. అండ్ ఫోర్త్ రియాక్షన్ ఆక్సిడేషన్. అండ్ ద ఫిఫ్త్ రియాక్షన్ ఈస్ డీకార్బాక్సిలేషన్. ద సిక్స్త్ రియాక్షన్ ఈస్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్. అండ్ ద సెవెంత్ రియాక్షన్ ఈస్ దట్ ఈస్ సబ్స్టేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ జరుగుతుంది. యాక్చువల్ గా దీన్ని మనం క్లీవేజ్, విధలనము అని కూడా అంటాము. అండ్ 8th రియాక్షన్ మళ్ళా ఇంకొక ఆక్సిడేషన్ జరుగుతుంది. 9th రియాక్షన్ దట్ ఈస్ హైడ్రేషన్, దాన్ని సజలీకరణం అని కూడా అంటారు. 10th రియాక్షన్ ఆక్సిడేషన్. సో ఈ రకాలైనటువంటి ఇన్ని రకాలైనటువంటి రియాక్షన్స్ క్రెబ్స్ సైకిల్ లో జరుగుతాయి. అయితే దీనిలో ఉన్నటువంటి పదార్థాలు, క్రెబ్స్ సైకిల్ లో ఏ పదార్థాలు ఏర్పడాయో ఇప్పుడు చూద్దాము. సిట్రిక్ యాసిడ్, ఈ సిట్రిక్ యాసిడ్ అనేది 2 కార్బన్లు కలిగినటువంటి ఎసిటైల్ కోఎంజైమ్తో కండెన్స్ అవుతుంది. ఇక్కడ మనకి సిట్రిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. సో ఇందులో ఉన్న పదార్థాలను కనుక చూసినట్లయితే కాంపౌండ్స్ మొదటిగా ఆక్సాలో ఎస్టిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, డిసెకోనిటిక్ యాసిడ్, ఐసోసిట్రిక్ యాసిడ్, ఆక్సాలో సక్సినిక్ యాసిడ్, అండ్ ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్, సక్సినైల్ కోఎంజైమ్ ఏ, అండ్ సక్సినిక్ యాసిడ్, హ్యూమరిక్ యాసిడ్, అండ్ మాలిక్ యాసిడ్. ఇలాగా ఈ రకాలైనటువంటి పదార్థాలు అనేవి క్రెబ్స్ సైకిల్ లో ఏర్పడతాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ముందుగా ఇక్కడ 4 సార్లు 4 ప్లేసెస్ లో ఆక్సీకరణ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏర్పడినటువంటి పదార్థాలు కనుక చూసినట్లయితే 2 FADH2 మాలిక్యూల్స్, అలాగే 6 NADH2 మాలిక్యూల్స్ అనేవి ఏర్పడతాయి. సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ దగ్గర 7వ చర్య దగ్గర 2 ATP మాలిక్యూల్స్ అనేవి క్రెబ్స్ సైకిల్ లో ఏర్పడటం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. క్రెబ్స్ సైకిల్ లో కనుక మీరు చూసినట్లయితే కంపల్సరీగా ఈ క్రెబ్స్ సైకిల్ ని, గ్లైకాలసిస్ ని రెండు కూడా బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఒక క్రెబ్స్ సైకిల్ కి కాకుండా గ్లైకాలసిస్ లో కూడా దానిలో ఉన్నటువంటి ఎంజైమాటిక్ సబ్స్టెన్సెస్ పైన కూడా మీరు దృష్టి చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి రియాక్షన్ లో కూడా ఎంజైమ్స్ వాటి యొక్క పార్టిసిపేషన్, ప్రతి రియాక్షన్ లో కూడా ఎంజైమ్ ఉంటుంది కాబట్టి ఆ ఎంజైమ్ యొక్క పేర్లను కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ క్రెబ్స్ సైకిల్ లో పార్టిసిపేట్ చేసేటటువంటి ఎంజైమ్స్ ను ఒకసారి చూస్తే, సిట్రిక్ సింథటేజ్ అనే ఎంజైము, అలాగే ఎకోనిటేజ్, డీహైడ్రోజినేజ్ ఎంజైము, డీ కార్బాక్సిలేజ్ ఎంజైము, థయోకైనేజ్ ఎంజైము, మాలిక్ డీహైడ్రోజినేజ్ ఎంజైము, ఇలా రకరకాలైనటువంటి ఎంజైమ్స్ దీనిలో ఉండటం జరుగుతుంది. ఈ 2 ప్రశ్నలు కూడా రెస్పిరేషన్, శ్వాసక్రియలో గ్లైకోలసిస్, క్రెబ్స్ సైకిల్, ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. అలాగే ఫోటోసింథసిస్ లో కనుక చూసినట్లయితే సి3 సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్నగా కూడా చూడవచ్చు. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మొక్కల పెరుగుదల అభివృద్ధి, మొక్కల పెరుగుదలకు కొన్ని రకాలైనటువంటి గ్రోత్ రెగ్యులేటర్స్ అనేవి చాలా అవసరము. మొక్కలలో గ్రోత్ రెగ్యులేటర్స్ ఉంటాయి, అలాగే గ్రోత్ ఇన్హిబిటర్స్ కూడా ఉంటాయి. ఆక్సిన్స్, జిబరిలిన్స్, అలాగే సైటోకైనెసిస్, వీటిని గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్ అంటాము. గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్స్ అంటే ఆక్సైసిక్ యాసిడ్, అలాగే ఇథలిన్, వీటిని గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్స్ అని చెప్పేసి అంటాము. మొక్కల యొక్క పెరుగుదలలో ఈ గ్రోత్ హార్మోన్స్, గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గా చెప్పవచ్చు. ఈ గ్రోత్ అండ్ రెగ్యులేటర్ లో ఉన్నటువంటి ముఖ్యమైన 2 మార్కుల ప్రశ్నలు, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు చూద్దాం. అందులో మొదటిది, వాట్ ఈస్ ఎపికల్ డామినెన్స్ అండ్ నేమ్ ద
గ్రోత్ ఆఫ్ రెగ్యులేటర్ కాజెస్ ఇట్. అగ్రాధికేత అంటే ఏంటి, దానికి కారణమైనటువంటి హార్మోను ఏమిటి. అగ్రాధిక్యత, అగ్రాధిక్యత అంటే మన మొగ్గ బాగా ఏపుగా పెరిగినప్పుడు అది పార్శ్వ శాఖల యొక్క పెరుగుదలని నియంత్రిస్తుంది. దీన్నే మనం అగ్రాధిక్యత అంటాము. ఇట్ ఈస్ ద గ్రోత్ ఆఫ్ ద ఎపికల్ బడ్ అండ్ ఇట్ విల్ ఇన్హిబిట్స్ ద యాక్టివిటీ ఆఫ్ ద లేటరల్ బడ్స్. ఎపికల్ బడ్, ఎపికల్ బడ్ ఈస్ వెరీ యాక్టివ్. సో బికాస్ ఆఫ్ ద యాక్టివిటీ ఆఫ్ ద ఎపికల్ బడ్ ద లేటరల్ బ్రాంచెస్ growth is completely inhibited, that is called as apical dominance. Auxins are causes for it. Is the third question, plant growth and regulators lo, that is plant growth and development lo, idi moodo prashna agrodhikyata, idi chala important. Next question, what is meant by bolting and which hormone causes it. Bolting ante enti, daniki kaaranamainatvanti hormone enti. Bolting anaga, it is the elongation of the internodal region. క్యాబేజ్ లో మనం బోల్టింగ్ ప్రక్రియను చూడవచ్చు. జిబ్బరిల్లిన్లు దీనికి కారణమై బోల్టింగ్ కి కారణమవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ రెస్పిరేటరీ క్లిమాటిక్ అండ్ విచ్ హార్మోన్ కాజెస్ ఇట్. శ్వాసక్రియ క్లిమాటిక్ అనగా ఏమిటి, దానికి కారణమైనటువంటి గ్రోత్ హార్మోన్ ఏమిటి. ఫలాలు పక్వ దశలో ఉన్నప్పుడు దాని యొక్క శ్వాసక్రియ వేగం అనేది పెరుగుతుంది. During the ripening of the fruit, the rate of respiration is gradually increases. That is called as respiratory climacteric. దీనికి కారణమయ్యేది ఇథలిన్. ఇథలిన్ అనేది దీనికి కారణమవుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ హార్మోన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్ట్రెస్ హార్మోన్. ప్రతిబల హార్మోన్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. ఏబిఏ, అబ్సిసిక్ యాసిడ్, దీన్ని మనం ప్రతిబల హార్మోన్ అని అంటాము. క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో, పత్ర రంధ్రాలు మూసుకోవడంలో దీని పాత్ర ఉంది. లెట్ అస్ సీ సమ్ ఇంపార్టెంట్ 4 marks ఆన్సర్స్, 4 marks క్వశ్చన్స్ ఇన్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో మీరు ఈ ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ ఆక్సిన్స్, ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ జిబ్రిలిన్స్ అండ్ ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ సైటోకైనిన్స్, ఈ మూడు ఫిజియలాజికల్ ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ 4 marks క్వశ్చన్స్ లో కనుక తీసినట్లయితే, రైట్ ఏ నోట్ ఆన్ అగ్రికల్చరల్ అప్లికేషన్స్ ఆఫ్ ఆక్సిన్స్, ఆక్సిన్స్ యొక్క అనువర్తనాలు, ఆక్సిన్స్ యొక్క అనువర్తనాలు. ఈ ఆక్సిన్స్ యొక్క అనువర్తనాలు ఏవేని మీరు 4 రాయవచ్చు. ఆక్సిన్స్ ఇట్ కాజెస్ ఎపికల్ డామినెన్స్, అగ్రాధిక్యతను కలుగు చేస్తుంది. పైనాపిల్ లో పుష్పోత్పత్తిని కూడా ప్రేరేపిస్తుంది. అలాగే పార్థినోకార్పీ, అనిశేక ఫలనానికి కూడా ఇది కారణమవుతుంది. అలాగే 2,4-డైక్లోరోఎస్టిక్ యాసిడ్, ఇది కలుపు మొక్క నివారణగా కూడా ఉపయోగపడుతుంది. సెల్ డివిజన్స్ లో కూడా ఆక్సిన్స్ యొక్క పాత్ర అనేది ఉంటుంది. ఇలాగ మీరు ఏవైనా 4 అనువర్తనాలను రాస్తే సరిపోతుంది. అలాగే వీడ్ ఫ్రీ లాన్స్ వీఆర్ మెయింటైనింగ్, పచ్చిక మైదానాలను కలుపు మొక్కల నివారణగా కూడా మనకి ఆక్సిన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇలాగ 4 ఏవైనా ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ని మీరు ఆక్సిన్స్ లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్, వాట్ ఆర్ ద ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ జిబ్బరిలిన్స్, జిబ్బరిలిన్స్ యొక్క అనువర్తనాలను రాయండి. ఇట్ కాజెస్ బోల్టింగ్, బోల్టింగ్ కి కారణమవుతుంది. క్యాబేజ్ లో దీని ప్రాసెస్ ను మనం చూడవచ్చు. అలాగే ఈ జిబ్బరిలిన్స్ యొక్క ఇంకొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, ఇంక్రీజెస్ ద లెంత్ ఇన్ గ్రేప్స్. గ్రేప్స్ లో వృంతాల యొక్క పొడవు పెరగడానికి కూడా జిబ్రిలిన్స్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే సెల్ డివిజన్ లో కూడా జిబ్రిలిన్స్ ఉపయోగపడతాయి. ఈ సారాయి పరిశ్రమలో కూడా జిబ్రిలిన్స్ ఉపయోగపడతాయి అని చెప్పొచ్చు. డిలేయింగ్ ఆఫ్ సెన్సెన్స్, వార్ధక్యాన్ని తొలగించడంలో కూడా దీని పాత్ర ఉంటుంది. అలాగే యాపిల్ ఆకారాన్ని పెంపొందించడంలో కూడా దీని యొక్క పాత్ర అనేది ఉంటుంది. విత్తన అంకురణలో కూడా దీని యొక్క పాత్ర ఉంటుంది. ఇలాగ మీరు 4 రకాలైనటువంటి ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ జిబ్బరిలిన్స్ రాయాల్సి ఉంటుంది. జిబ్బరిలిన్స్ లో రకరకాలైనటువంటి ఉంటాయి. అలాగే రైస్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో గెట్ ఎఫెక్టెడ్ బై అ డిసీజ్ కాల్డ్ యాజ్ బకనే డిసీజ్, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫూలిష్ సీడ్లింగ్ డిసీజ్. ఇట్ ఈస్ ఆల్సో కాజెస్ బై జిబ్బరిలిన్స్. నెక్స్ట్ ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ సైటోకైనెసిస్, సైటోకైనెసిస్ యొక్క ఏవైనా 4 ఫిజియలాజికల్ ఫంక్షన్స్.
సైటోకైనిన్స్ మెయిన్ గా ఖనిజ రవాణాలోను కణ విభజనలోను అవయవాల ఉత్పత్తిలోను అలాగే అబ్బురపు ప్రకాండ వ్యవస్థలను ఏర్పరచడంలోను లేత పాత్రలు అలాగే హరిత రేణువులను పెంపొందించడంలో కూడా లేత పాత్రలలో ఈ సైటోకైనెసిస్ అనేవి ఉపయోగపడతాయి. సో సైటోకైనెసిస్ ఇట్ డిలేస్ ద ప్రాసెస్ ఆఫ్ సెనెసెన్స్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రిచ్మాండ్ లాంగ్ ఎఫెక్ట్ అండ్ అడ్వెంచర్స్ షూట్ ఫార్మేషన్ విల్ బి ఇనిషియేటెడ్ బై సైటోకైనెసిస్ అండ్ సైటోకైనెసిస్ ఇట్ కాజెస్ సెల్ డివిజన్ అండ్ the formation of chloroplast in the leaves also the cytokinesis plays a major important role. So ee plant growth and development lo mukhyanga ee moodu rakalainaatundi growth regulators paina meeru concentrate cheyalsi untundi. Sari maroka sari ee photosynthesis kiranajanya samayaka kriya respiration swasa kriya alage plant growth regulators meetlo ganaka konni mukhyamainaatundi points ganaka maroka sari chusinatlayite photosynthesis lo aithe ganaka meeru కాల్విన్ సైకిల్ ని బాగా చదవాల్సి ఉంటుంది. అలాగే దాని యొక్క ఫ్లో చార్ట్ ఆ ఫ్లో చార్ట్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఫ్లో చార్ట్ వేసిన తర్వాత ప్రతి ఒక్క రియాక్షన్ లో ఉన్నటువంటి ఎంజైమాటిక్ సబ్స్టెన్సెస్ ప్రతి రియాక్షన్ లో కూడా ఏ విధమైనటువంటి ఎంజైమ్స్ అనేవి పార్టిసిపేట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్బాక్సిలేషన్ అనుకోండి, కార్బాక్సిలేషన్ రియాక్షన్ లో ద ఎంజైమ్ కార్బాక్సిలేజ్ ఇట్ ఈస్ టేకింగ్ పార్ట్. అలాగే డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ అని, కైనేజ్ ఎంజైమ్ అని, ట్రాన్స్కీటోలేజ్ ఎంజైమ్ అని, ఆల్డోలేజ్ ఎంజైమ్ అని, ఇలాగ రకరకాలైనటువంటి ఎంజైమ్స్ యొక్క ఎంజైమ్స్ ను కూడా మీరు పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే గ్లైకోలసిస్ లో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి ఎంజైమ్స్ ఉన్నాయి. దట్ ఈస్ హెక్సోకైనేజ్, అలాగే కైనేజ్, మ్యూటేజ్, ఇనోలేజ్, పైర్విక్ డైకైనేజ్, డిహైడ్రోజనేజ్, ఇలాగ కొన్ని ముఖ్యమైనటువంటి ఎంజైమ్స్ మీరు గ్లైకోలసిస్ లో కూడా ముఖ్యంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. క్రెబ్స్ సైకిల్ లో ఇంపార్టెంట్ ఎంజైమ్స్ కనుక చూసినట్లయితే సిట్రిక్ సింథటేజ్, కండెన్సేషన్ ప్రక్రియ దగ్గర సిట్రిక్ సింథటేజ్ ఈ ఎంజైమ్ ఇంపార్టెంట్. అలాగే ఎకోనిటేజ్ అనే ఎంజైమ్, దెన్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ కూడా ఇంపార్టెంట్, డి కార్బోక్సిలేజ్ అనే ఎంజైమ్, అలాగే అయోకైనేజ్ అనే ఎంజైమ్, మ్యాలిక్ డిహైడ్రోజనేజ్, సక్సినిక్ డిహైడ్రోజనేజ్, ఇలాగ కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ మీరు జాగ్రత్తగా ఈ సైకిల్స్ లో చూడాల్సి ఉంటుంది. సో కాబట్టి ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ ఈ రెండింటిలో కనుక మీరు చూసినట్లయితే 8 మార్కుల ప్రశ్నలో కాల్విన్ సైకిల్, అలాగే రెస్పిరేషన్ శ్వాసక్రియలు అయితే కనుక ఈ గ్లైకోలసిస్, క్రెబ్స్ సైకిల్ ఈ రెండింటిని కూడా మీరు ఎక్కువగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ సైకిల్స్ రాసేటప్పుడు మీరు అసలు ఈ ప్రక్రియలు అసలు ఎక్కడ జరుగుతాయి అనేది కూడా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాల్విన్ సైకిల్ ఇట్ ఈస్ టేక్స్ ప్లేస్ ఇన్ స్ట్రోమా ఆఫ్ ద క్లోరోప్లాస్ట్, హరిత రేణువు యొక్క ఆవరణికలో జరుగుతుందని క్లియర్ గా రాయండి. గ్లైకోలసిస్ ఇట్ ఈస్ టేక్స్ ప్లేస్ ఇన్ సైటోసాల్ ఆఫ్ ద సెల్, అది కణద్రవ్యంలో జరుగుతుందని రాయండి. అలాగే క్రెప్స్ సైకిల్, ఈ క్రెప్స్ సైకిల్ అనేది మైటోకాండ్రియాలో జరుగుతుందని క్లియర్ గా రాయండి. సో ఇక్కడ మీరు ఈ విషయాల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది, ఫోటోసింథసిస్ మరియు రెస్పిరేషన్లు. అలాగే ఇందాక చెప్పినటువంటి ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మొక్కల పెరుగుదల అభివృద్ధి, ఈ లెసన్ లో అయితే 4 మార్క్స్ ఆన్సర్స్ లో మీరు 4 మార్క్స్ క్వశ్చన్స్ లో మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అంశాలు ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ ఆక్సిన్స్, ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ జిబరిలిన్స్, అలాగే ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ సైటోకైనెసిస్ మీద మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. మరొకసారి కనుక ఈ మూడిటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ కనుక ఒకసారి చూసినట్లయితే ఆక్సిన్స్, అసలు ఈ ఆక్సిన్స్ అంటే ఏంటి? ఆక్సిన్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ టు గ్రో. ఆక్సిన్స్ జనరలీ దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద రూట్ యాజ్ వెల్ యాజ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద స్టెమ్. అంటే ఈ వేరు కొన అగ్రభాగాల్లో జనరల్ గా ఆక్సిజన్స్ అనేవి ఉంటాయి. ఈ ఆక్సిజన్స్ లో ఏంటంటే ఈ నేచురల్ ఆక్సిజన్స్ అలాగే ఆర్టిఫిషియల్ ఆక్సిజన్స్, ఐబిఏ ఇండోర్ బ్యూటరిక్ యాసిడ్ మరియు ఐఏఏ ఇండోర్ ఎసిటిక్ యాసిడ్, ఈ రెండింటినీ కూడా మనం నేచురల్ ఆక్సిజన్స్ అంటాము. సింథటిక్ ఆక్సిజన్స్ లో అయితే కనుక నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్, ఇట్ ఈస్ ఏ సింథటిక్ ఆక్సిజన్ గా మనం చెప్పవచ్చు. ఆక్సిజన్స్ యొక్క సమ్ ఫిజియలాజికల్ ఎఫెక్ట్ ఇఫ్ యూ సీ ఆక్సిజన్స్, దట్ ఈస్ ఇట్ కాజెస్ ఎపికల్ డామినెన్స్, అగ్రాధిక్యతను ప్రేరేపిస్తుంది. ఆక్సిజన్స్ బికాస్ ఆఫ్ ఆక్సిజన్స్ వీ షుడ్ మెయింటైన్ వీడ్ ఫ్రీ లాన్స్, కలుపు మొక్కలు లేనటువంటి పచ్చిక మైదానాలను కూడా మనం తయారు చేయగలము ఆక్సిజన్స్ వల్ల. అలాగే అనిషేక ఫలనము, ఇట్ లీడ్స్ టు పార్థనోకార్పీ, అలాగే
పైనాపిల్ పైనాపిల్ లో కూడా పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తుంది ఈ ఆక్సిజన్స్ అనేవి. ఇలాగ మనం ఆక్సిజన్స్ యొక్క ఫంక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇట్ లీడ్స్ టు సెల్ డివిజన్ అండ్ ఆల్సో సెల్ ఎలాంగేషన్. కణ విభజన లో కూడా ఆక్సిజన్ ఉపయోగపడుతుంది. అలాగే ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ జిబెరిలిన్స్. జిబెరిలిన్స్ యొక్క కొన్ని రకాలైన అనువర్తనాలను చూస్తే జిబెరిలిన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిబెరిలిన్స్ ఉన్నాయి. జిబెరిలిక్ యాసిడ్ 1 to జిబెరిలిక్ యాసిడ్ 100 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిబెరిలిన్స్ ఆర్ దేర్. జిబెరిలిన్స్ నాట్ ఓన్లీ ప్రెసెంట్ ఇన్ ద ఎపెక్స్ ఆఫ్ ద రూట్, ఎపెక్స్ ఆఫ్ ద స్టెమ్, ఈవెన్ ఇట్ ఈస్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ సమ్ ఆఫ్ ద ఫంగల్ ఆర్గానిజమ్స్ లైక్ జిబెరిలా ఫ్యూజికోరై. జిబెరిలా ఫ్యూజికోరై అనే ఆర్గానిజం లో జిబెరిలిన్స్ అనేవి ఉన్నాయి. ఇట్ కాజెస్ సమ్ టైమ్స్ ఇట్ కాజెస్ ద డిసీజ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫూలిష్ సీడ్లింగ్ డిసీజ్, పక్కనే డిసీజ్. రైస్ ప్లాంట్స్ ఆర్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ ఫూలిష్ సీడ్లింగ్ డిసీజ్. నౌ సీ సమ్ ఇంపార్టెంట్ ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ జిబెరిలిన్స్. జనరలీ ఇన్ కోనిఫర్స్ ద సీడ్ జర్మినేషన్ టేక్స్ ప్లేస్ బై జిబెరిలిన్స్ అండ్ జిబెరిలిన్స్ ఇట్ ఈస్ ఆల్సో కాజెస్ బోల్టింగ్ అండ్ దిస్ బోల్టింగ్ వీ కెన్ సీ ఇన్ ద కేస్ ఆఫ్ క్యాబేజ్. Generally, what is a bolting? Bolting means nothing but first of all there is no any internodal elongation prior. But whenever we are sprinkling the gibberellins upon the surface of the stem, then what happens? The internodal elongation will take place. So the internodal elongation is considered as bolting. So a bolting ki bolting lo gibberellins anevi mukhya patra poshisthayi. Lage inkonni important functions ni ganaka chusinatlayite. ఇట్ ఈస్ ఆల్సో కాజెస్ సెల్ డివిజన్. కణ విభజనలో జిబెరిలిన్స్ యొక్క పాత్ర ఎంతైనా ఉంటుంది. అలాగే ఇది సారాయి పరిశ్రమలో కూడా అంటే ఫెర్మెంటేషన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫెర్మెంటేషన్ బ్రూయింగ్ ఇండస్ట్రీ లో జిబెరిలిన్స్ యొక్క అనువర్తనాలు మనం చూడవచ్చు. అలాగే ఇట్ గివ్స్ ప్రాపర్ షేప్ టు ద యాపిల్. యాపిల్ లో సరైనటువంటి ఆకారం అనేది రావడానికి జిబెరిలిన్స్ యొక్క పాత్ర ఉంటుంది. అలాగే ద్రాక్షాలు ఈ వృంతాల పొడవు పెరగడానికి జిబెరిలిన్స్ యొక్క సహకారం అనేది ఉంటుందని మనం చెప్పవచ్చు. అలాగే షుగర్ కేన్ సెట్స్, షుగర్ కేన్స్ చెరుకు గడలలో కణుపు మధ్యమాలు అనేవి పెరుగుతాయి జిబెరిలిన్స్ వల్ల. వెన్ వీఆర్ స్ప్రింక్లింగ్ ద జిబెరిలిన్స్ అపాన్ ద సర్ఫేస్ ఆఫ్ ద షుగర్ కేన్ సెట్స్ ద ఎలాంగేషన్ ఆఫ్ ద స్టెమ్ హ్యాపెన్స్. సో డ్యూ టు దట్ రీజన్ ద ప్రొడక్టివిటీ ఇన్ ద షుగర్ కేన్ సెట్స్ ఆర్ ఆల్సో గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. ఫర్ 1 acre నియర్లీ ఫిసి 20 టన్స్ ఎక్స్ట్రా ప్రొడక్టివిటీ వీఆర్ గెటింగ్ బికాస్ ఆఫ్ దిస్ జిబెరిలిన్స్. సో దట్స్ వై ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ జిబెరిలిన్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ 4 marks ఆన్సర్ ఆల్సో. అలాగే ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ సైటోకైనెసిస్. సైటోకైనెసిస్ యొక్క ఫంక్షన్స్ ను మరొకసారి కనుక చూసినట్లయితే ఇందులో రెండు రకాలైనటువంటి సైటోకైనెసిస్ ఉంటాయి. నాలుగు రకాలు కైనటిన్, జియాటిన్ ఈ రెండు కూడా సైటోకైనెసిస్ లో ఉన్నటువంటి రకాలుగా చెప్పవచ్చు. ఈ సైటోకైనెసిస్ దే ఆర్ ఆల్సో టేకింగ్ పార్ట్ ఇన్ సెల్ డివిజన్. కణ విభజనలో సైటోకైనెసిస్ యొక్క పాత్ర అనేది ఉంటుంది. అలాగే దీని అనువర్తనాలు కనుక చూసినట్లయితే మనం సైటోకైనెసిస్ ఇట్ డిలేస్ ద ప్రాసెస్ ఆఫ్ సెనెసెన్స్. ద డిలేయింగ్ ఆఫ్ సెనెసెన్స్ జనరల్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రిచ్మాండ్ లాంగ్ ఎఫెక్ట్. అండ్ న్యూట్రియంట్ మొబిలైజేషన్, ఖనిజ రవాణాలో కూడా ఈ సైటోకైనెసిస్ యొక్క పాత్ర అనేది ఉంటుంది. అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద న్యూ లీవ్స్, కొత్త పత్రాలు ఏర్పడడంలోను అలాగే హరిత రేణువులు పత్రాలలో ఏర్పడడంలోను అండ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అడ్వెంచరస్ షూట్ ఇనిషియేషన్, అబ్బురపు ప్రకాండ వ్యవస్థలను ఏర్పరచడంలో కూడా ఈ జిబెరిలిన్స్ యొక్క ఈ ఆ సైటోకైనెసిస్ యొక్క పాత్ర అనేది ఉంటుంది. అలాగే సైటోకైనెసిస్ ఇట్ ఈస్ ఆల్సో టేకింగ్ పార్ట్ ఇన్ మార్ఫోనోజెన్సిస్ ఆర్ ఆర్గనోజెన్సిస్ అంటే అవయవాలను ఏర్పరచడంలో కూడా సైటోకైనెసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్రోత్ రెగ్యులేటర్ గానే చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇథలిన్. ఇథలిన్ యొక్క ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ కనుక చూసినట్లయితే మా ఫలాలు పక్వ దశకు రావడానికి ఇథలిన్ ఉపయోగపడతాయి. ఇథలిన్ లో రెండు రకాలైనటువంటి స్టేట్స్ ఉంటాయి. దట్ ఈస్ వన్ ఫామ్ ఈజ్ ఇథలిన్ అండ్ అదర్ ఫామ్ ఈజ్ ఇథిఫాన్. సో రెండు రకాలుగా దీని యొక్క ఫామ్ అనేది ఉంటుంది. అలాగే ఇథలిన్ సమ్టైమ్స్ జర్మినేషన్ పీనట్స్ లో సీడ్ జర్మినేషన్ ఈజ్ ఆల్సో కాజెస్ బై
ethylene. Peanuts lo seed germination. It is very important. And in hydrophytes, the petiole elongation. In hydrophytes, petiole elongation is also takes place by ethylene. And ethylene was first discovered by the scientist Gane. And ethylene, it is also causes a triple response growth. Anaga kandalu podavuga peragadaniki badulu ante straight ga peragadaniki badulu horizontal ga, the stem grows horizontally upon the surface of the soil due to ethylene. This is called as a triple response growth. So ఈ రైపనింగ్ ఆఫ్ ద ఫ్రూట్ లో కూడా ఇథిలిన్ అనేది ఇథిలిన్ యొక్క ముఖ్యమైనటువంటి అనువర్తనంగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ ప్లాంట్ గ్రోత్ అండ్ రెగ్యులేటర్స్ లో ఈ నాలుగు రకాలైనటువంటి గ్రోత్ రెగ్యులేటర్స్ యొక్క అనువర్తనాలను మీరు క్లియర్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో జనరల్ గా ఈ గ్రోత్ రెగ్యులేటర్స్ లో మూడేమో గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్, దట్ ఈస్ ఆక్సిన్స్, లిబరిలిన్స్ మరియు సైటోకైనెసిస్. ఈ మూడు కూడా గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్. అలాగే గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్స్ వచ్చేసి యాప్సిసిక్ యాసిడ్. యాప్సిసిక్ యాసిడ్ ఇట్ ఈస్ ఏ గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్. యాప్సిసిక్ యాసిడ్ జనరల్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎస్ట్రెస్ హార్మోన్ ఆల్సో. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాజెస్ ద క్లోజింగ్ ఆఫ్ ద స్టొమాటా. పత్ర రంధ్రాలు మూసుకోవడానికి కూడా ఏబి అనేది కారణభూతమవుతుంది. అలాగే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ న్యాచురల్ యాంటీ ట్రాన్స్పరెంట్. ఈ యాప్సిసిక్ యాసిడ్ ని న్యాచురల్ యాంటీ ట్రాన్స్పరెంట్ అని కూడా అంటారు. సో ఈ గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్స్, గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్స్ లో రెండు ఉంటాయి, ఇథలిన్ మరియు యాప్సిసిక్ యాసిడ్ ని గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్స్ గాను, గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్ లో ఈ ఆక్సిన్స్, జిబరిలిన్స్, సైటోకైనెసిస్ ని మనం గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా మీరు చూసినట్లయితే మెయిన్ మీరు ఫోటోసింథసిస్, కిరణజన్య సమయ క్రియలో ఏమో లాంగ్ ఆన్సర్స్, దీర్ఘ సమాధాన ప్రశ్నలో ముఖ్యంగా మీరు క్యాల్విన్ సైకిల్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ రెస్పిరేషన్, రెస్పిరేషన్ శ్వాస క్రియలో మీరు క్రెబ్స్ సైకిల్ బాగా ప్రాక్టీస్ చేయండి. దాని ఫ్లో చార్ట్, దానిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి క్రియలు ఏంటి, అలాగే దానిలో పార్టిసిపేట్ చేసేటటువంటి ఎంజైమ్స్ ఏంటి, చివరిగా దానిలో ఎన్ని రకాలైనటువంటి ఆక్సిడేషన్స్, ఏ ప్రాంతాల్లో ఏ రియాక్షన్ లో ఆక్సిడేషన్స్ అనేవి జరిగాయి, అలాగే డీకార్బాక్సిలేషన్స్ ఎక్కడ జరిగాయి కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని రాయాల్సి ఉంటుంది. గ్లైకోలసిస్ లో కూడా ఆ 10 రియాక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ 10 రియాక్షన్లు కూడా క్లియర్ గా మీరు చూడండి. ఈ ప్రతి రియాక్షన్ లో కూడా ఏ రకమైనటువంటి ఎంజైమ్ ఏ రియాక్షన్ లో ఉంది అనేది గుర్తుపెట్టుకొని, చివరిగా మీరు దానిలో ఉన్నటువంటి నెట్ గెయిన్, అంచు పదార్థాలు ఎలాగ ఏర్పడ్డాయి, ఎన్ని ఏర్పడ్డాయి అనేది క్లియర్ గా మీరు రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మూడు రకాలైనటువంటి లాంగ్ ఆన్సర్స్ మీద మీరు బాగా కాన్సన్ట్రేట్ చేసి ప్రాక్టీస్ చేయాల్సి